ओम नमो वेंकटेशाय। विना वेंकटेशं न नाथो न नाथः सदा वेंकटेशं स्मरामि स्मरामि। हरे वेंकटेश प्रसीद प्रसीद, प्रियं वेंकटेश प्रयच्छ प्रयच्छ। स्वामीवारी ओक ब्रह्मोत्सवालो ఈనాడు పరమ పవిత్రమైనటువంటి సోమవారం హిందువారం రోజున వైభవోపేతంగా జరుగుతూ ఉండేటువంటి అనేక కార్యక్రమాల్లో ఆ స్వామికి విశ్వక్సేనారాధన, అష్టకలశారాధన, పుణ్యాహవాచనము అన్నీ కూడా పూర్తి చేసుకుని స్వామివారికి దివ్యమైనటువంటి స్వర్ణ పాదుకలను సమర్పించబోతూ ఉన్నారు. ఆ స్వామి మనందరినీ కూడా రక్షించాలి అని కోరుకుంటూ ఆ చేసేటువంటి చూడండి, విశ్వక్సేనారాధన చేసి అష్టకలశారాధన చేసి అటు తర్వాత స్వామికి పరమ పవిత్రమైనటువంటి అనేకమైనటువంటి ఉపచారాలన్నీ కూడా చేస్తూ, అదుగో స్వామి శ్రీనివాస స్వామి అర్చక స్వాముల చేత, అలాగనే పరమ భక్తులైనటువంటి దాతలు అక్కడ పరివేష్టితులై ఉన్నారు. ఒక ప్రక్కని అద్భుతమైనటువంటి నృత్య గానముల చేత స్వామికి సంపూరితిని కలిగిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆ స్వామికి గోపుర ప్రాకారాన్ని నిర్మించారు. ఎందుకంటే గోపురం, ప్రాకారం, బలిపీఠం, ధ్వజం ఇవన్నీ కూడా ఆలయ వాస్తు మర్యాదలు అన్నమాట. అదిగో చూడండి భక్తులు, అదిగో స్వామి యొక్క సేవకు నిత్య సేవకులైనటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, అలాగనే కార్యనిర్వహణ అధికారుల వారు, ధర్మకర్తల మండలి సభ్యులు, దాతలు, భక్తులు వారందరూ కూడా పరమ పవిత్రమైనటువంటి జలాలను సంప్రోక్షణం చేస్తూ ఉన్నారు. అదిగో స్వామితో పాటుగా అందరూ ఉన్నారక్కడ, బ్రహ్మగారు, అర్చక స్వాములు అందరూ కూడా ఉన్నారు. ఆ స్వామికి నిర్మాణం చేసినటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రాకారం. ప్రాకారం రక్షణ వలయం మాత్రమే కాదు, ఆలయ మర్యాదకు ప్రతీక అని చెప్పారు. ఆ విధంగా స్వామి యొక్క దివ్యమైనటువంటి స్థపనం చేస్తూ ఉన్నారు. పంచామృతముల చేత ఆ స్వామికి అభిషేకం చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత అద్భుతంగా స్వామి పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇత్యాదిగా కలిగినటువంటి పంచామృతాలు, అదిగో స్వామికి సమర్పించబోయేటువంటి దివ్య పాదుకలు, స్వర్ణ పాదుకలు అన్నమాట. ఓ స్వామి అంటున్నారు చూడండి, ఈశానాం జగతోస్య వెంకటపతే రేఖామయూమయధ్వజ సుదర్శన లాంఛనాఢ్య శ్వేతాతపత్ర కలశాంబురుహకల్పకశంఖచక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వచిహ్నై శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే అని. ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి మంగళ చిహ్నములు ఉంటాయి స్వామి యొక్క పాదుకలకు. అందుకనే మనము స్వామి యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు అర్చక స్వాములు మనకిచ్చేటువంటి ఆ పాదుకలను తప్పక స్వీకరించాలి. అదిగో అర్చక స్వాములు దివ్యమైనటువంటి పాదుకలకి అర్చనాదులు చేస్తూ ఉన్నారు. పట్టు పీతాంబరములు ఆ స్వామిగారికి సమర్పణం చేస్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఓడూరు గ్రామ వాస్తవ్యులు శ్రీమతి ముదుండి అనంతలక్ష్మి సత్యవతీదేవి గారు శ్రీ స్వామివారికి 470 గ్రాముల బంగారు దివ్యమైనటువంటి పాదుకలను సమర్పించారు. ఆ స్వామికి సమర్పించడంలో వారు ఎంత అనుభూతిని పొందారు. ఒక కళ్యాణార్థం జరిగేటువంటి ఈ మహాబ్రహ్మోత్సవాలలో భాగంగా ఆ స్వామిని ఎంత అద్భుతంగా సేవిస్తూ ఉన్నారో భక్తులు చూడండి. అదిగో మహాసుదర్శన హోమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. విశేషించి ఈనాడు స్వామికి అనేకమైనటువంటి ఆరాధనలన్నీ కూడా చేస్తూ మహాస్తపనం, తోమాల సేవ, మహాసుదర్శన హోమం, నిరాజన మంత్రపుష్పాలు యజ్ఞశాలలో నిర్వహణ చేస్తూ ఉన్నారు. యజ్ఞశాల అంటే దేవతలందరూ కూడా పరివేష్టించి ఉండేటువంటి స్థానము అని చెప్పారు. ఆ యజ్ఞశాలలో కూర్చున్నప్పుడు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదిగో కార్యనిర్వహణ అధికారి వారు తోమాల సేవకు కావలసినటువంటి పుష్పమాలికలన్నీ కూడా శిరస్సు మీద ధరించి అర్చక స్వాములు, బ్రహ్మగారు వీళ్ళందరూ కూడా ప్రవేశించి వస్తూ ఉండగా మంగళధ్వనులతో, వేద మంత్రములతో, అలాగనే దాతలైనటువంటి పెద్దలతో కూడి ఆ స్వామి సన్నిధికి చేరుతూ ఉన్నారు. అదిగో దివ్యమైనటువంటి పాదుకలను స్వామికి సమర్పణం చేస్తూ ఉన్నారు. అటువంటి పాదుకలను ఎవరైతే శిరస్సు మీద ధరిస్తారో అదిగో స్వామికి ఆ ఆనందాన్ని కలిగించేటువంటి పాదుకలను సమర్పించారు. అలాగనే భక్తులకు శిరస్సు మీద
ధరింపచేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి భక్తులకు దాతలకు ఆలయ మర్యాదలతోటి పట్టు వస్త్రాలను సమర్పించి చక్కగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆభరణ రూపమైనటువంటి ఆ పాదుకలు ఇచ్చినందుకు గాను ఆ స్వామివారి యొక్క జ్ఞాపికను, వెంకటేశ్వర స్వామి వారి యొక్క జ్ఞాపికను ఇస్తూ ఉన్నారు. అలాగనే ఆలయంలో అద్భుతమైనటువంటి తులాభారానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ ప్రారంభిస్తూ ఉన్నారు. భక్తులు మొక్కుబడులు తీర్చుకునేటువంటి తులాభారాన్ని ఆరంభిస్తూ ఉన్నారు. ఎంత అద్భుతంగా కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా జరుగుతూ ఉన్నాయో చూడండి. ఇవాళ స్వామివారికి పరమాద్భుతమైనటువంటి నరసింహస్వామిగా ఆ స్వామిని కొలువు తీర్చి చక్కగా సింహవాహనం చేత ఆ స్వామివారిని సేవించబోతూ ఉన్నారు. సింహం శౌర్యమునకు ప్రతీక. అరణ్యంలో సింహానికి గొప్ప ప్రత్యేకత ఉన్నది అంటారు, మృగరాట్ అని చెప్తూ ఉంటారు. అలాంటి సింహాన్ని అధిరోహణం చేసినటువంటి వారి స్వామి ఎంతో సంతోషంగా అద్భుతంగా అందరికీ దర్శనం ఇస్తూ ఉన్నారు. ఆ స్వామి కాంచీ కలాప పర్యంతం లసత్కాంచన నూపురం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం అని మనస్సుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నమాట. అలాగనే కళ్ళకు మంగళాన్ని కలిగిస్తుంది స్వామి యొక్క స్వరూప దర్శనం. అలాగే చెప్తారు స్వామి, కపిల సటం ఉదంచత్కర్ణమగ్నీన్ వినాక్షం వివృతవదన విద్యుజ్జిహ్వముత్ఫుల్లనాశం హరిధరకరయుగ్మయోగ పట్టాంగ జానుస్థితకరం అరుణాంఘ్రి శ్రీ నృసింహన్నతోస్మి అని వజ్రనఖుడైనటువంటి ఆ స్వామి సువర్ణ రశనం బంగారు పనుత్రాడు ధరించి ఉన్నాడు. అనేకమైన ఆభరణాలు ధరించి ఉన్నాడు. నరమృగ శరీర అంటారు. నవనరసింహక్షేత్రాలు భారతదేశంలో నలుచెరుగులా కూడా ఆ స్వామి నరసింహస్వామిగా కృతేతు నరసింహశ్చ అని కృతయుగన్నాటి స్వామి నేడు అవతారాన్ని ధరించి సింహవాహనారూఢుడై మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. అలాంటి స్వామిని దర్శిస్తే చాలు, మనందరికీ కూడా కన్నుల పండుగే కాదు, మనకుండేటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.